సాయి సంతోషి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? చాలా సంవత్సరాలు అయినట్టుగా ఉంది కదా, అయ్యింది కూడా. కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా వీడియోస్ చేయలేకపోతున్నాను. కొంచెం మ్యూజిక్తో మా పిల్లలు ఏవేవో చేసి వంటలు పెడుతున్నారు. ఈరోజు కొరమేను పులిసి ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తానండి. ఏదైనా చూస్తే తెలీదు, చూసినప్పుడు ఇదే బాగుండిద్దా అనిపించింది, చేసుకొని తింటేనే దాని టేస్ట్ మనం అనుభవిస్తాం అన్నమాట. అంత బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకుంటారని చెప్తున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్, అంటే ఈ ఫిష్ వచ్చేసి ఈ కొరమేను వచ్చి కేజీ, లోపల వేస్ట్ బాను ఏది బాను ఇది మొత్తం కలిపి వచ్చిన దాన్ని మనం చూసుకుంటున్నాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అట్లా సన్నగా తరుక్కున్నాం. రెండు పొడవుగా పచ్చిమిరపకాయలు ఇలా చీరి మళ్ళీ అడ్డంగా చేసాము. దీన్ని పైన టమాటా పీల్ చేసి ఇలా పెట్టేశాము. ఇక ఇప్పుడు దీనిలోకి మనం రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా పులుపు. ఎందుకంటే కారం మంటగా ఉండొచ్చు, పులుపు కూడా ఎక్కువగా చింతపండులో కొన్ని బాగా పులుపు ఉంటాయి కొంచెం వేసినా, కొన్ని ఏమైనా ఎంత వేసినా పులుపు ఉండవు, దాన్ని బట్టి వేసుకోవాలి. ఉప్పు కూడా అంతే. ఉప్పు అయితే మాత్రం అన్సాల్టెడ్ ఉప్పు, అన్ప్రాసెస్డ్ ఉప్పు అయితే మాత్రం ఎప్పుడు ఈవెన్గానే ఉంటుంది కాబట్టి ఉప్పు. ఇది వచ్చి చింతపండు ఇలా నానబెట్టుకున్నానండి, ఇంకా నానలేదు. దీనిలోకి న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్న ఉంటే వేసుకోండి, లేదంటే నేను అమూల్ బటర్ వేసుకుంటున్నాను. ఇలా ఈ బటర్ కూడా వేసుకుందాం. ఇంట్లో చేసుకునే నెయ్యి వెన్న ఉంటే ఓకే అండి, అలా వేసుకుందాం. ఇక దీంట్లోకి కొంచెం లైట్గా ఆవదం మనం తయారు చేసుకుంటాం కదండి, మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఆవదం ఆవదం కూడా కొంచెం. ఆవదం వేస్తే మోషన్స్ అవ్వ అని అనుకుంటారు కొంతమందికి, పాపం నాన్ వెజ్ తింటే మోషన్ అవ్వదండి. అలాంటి వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వడానికి, అరుగుదల బాగుండటానికి. ఇంకా కారం వచ్చేసి మన సుగ్నాలసిరిలో మన సాయి సంతోషిలో కారాలు కానీ వీటి గురించి కానీ అన్నీ మీకు తెలియజేశాము. కారంలో నేను ఆల్రెడీ పసుపు వేసుకుంటాను కాబట్టి, కొంచెం నాన్ వెజ్లో కారం కూర ఎర్రగా ఉంటే బాగుండేది కాబట్టి నేను స్పెషల్గా పసుపు వేయలేదండి. అన్ని సంబారాలు కలిపి కారం చేస్తాం కదా, అదే మీ అందరికీ. మీరు చేసుకోలేకపోతే మేము మీకు అందుబాటులోకి వచ్చామండి అన్ని రకాలు తయారు చేసి ఇవ్వడానికి. ఆఫ్లైన్ నంబర్ ఇస్తాము, దీనిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సుగ్నాలసిరి ఛానల్లో మేము ఇవన్నీ స్టార్ట్ చేసామండి మీ అందరికీ ప్రొవైడ్ చేయడానికి. ప్రతి ఒక్కటి దానిలో తీసుకోవచ్చు. ఇలా కలిపేసి చక్కగా ప్రతి ఒక్క ముక్క సర్ది పెట్టుకొని ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకోవడానికి నేను ఆల్రెడీ అల్లము వెల్లుల్లిపాయలు ఇలా తరిగేసి పెట్టుకున్నాను. ఇక దీనిలోకి మనం మసాలాకు తయారు చేసుకోవడానికి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. ఆల్రెడీ చింతపండు చేసింది కాబట్టి ఈ చింతపండు పులుసులోనే ఈ చెయ్యి ఇలాగ ముంచేసుకున్నాను. దానికి కొత్తిమీర కూడా కావాలి. దీన్ని ఇలా పెట్టి రెస్ట్ ఇద్దాము. తర్వాత మనం మసాలా కొంచెం వెరైటీగా ఉండిద్ది, భలే టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా మీ ఊర్లో? మీ ఊర్లో ఈ కొరమేను చేపను ఏమంటారు? ఇలాంటివన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈ మసాలాకండి ధనియాలు, ఈ ధనియాలు ఇలా వేగుతుండగానే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా అల్లము వెల్లుల్లిపాయలు, ఇది కొబ్బరి పొడి, ఇది రెడీగా ఉంచుకున్నాను. ఇన్నిట్లోకి చాపులుసులోకి కావలసింది చెక్క, లవంగాలు, కొంచెం మన కూర మోతాదును బట్టి ఇన్ని అని చెప్పలేము. సరే నాలుగైదు లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, కొంచెం మెంతులు. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకని మెంతులు ఇంపార్టెంట్. కొంచెం అలా వేపుకుందాం. కొంచెం ఆవాలు, ఈ ఆవాలే వెరీ వెరీ టేస్ట్. ఎంత టేస్ట్ అంటే చెప్పలేమన్నమాట, అంత టేస్ట్. ఇది ఇనుప మూకుడు కాబట్టి దీన్ని ఆపేసేసాను నేను. ఇప్పుడు కొంచెం జీలకర్ర. ఇలా చేసి ఒకసారి చేపల కూర చూడండి, ఇంకెప్పుడు ఇలానే చేయమని అడుగుతారు ఇంట్లో, అంత మంచి టేస్టీగా ఉంటుంది. ఈ వేడి మీదే వేగుతుందండి, నేను పొయ్యి ఆపేసేసాను. ఇది వేడి చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు మనము ఆల్రెడీ అలాగా ఉప్పు కారము అన్నీ కలిపి సర్ది పెట్టున్న దాంట్లో కొంచెం నూనె వేసుకుందాము. మేమైతే
నువ్వుల నూనె వేస్తాము మీరు ఏ నూనె వాడుకుంటారో ఇంట్లో ఆ నూనె వేసుకోండి నువ్వుల నూనండి ఇక ప్రాసెస్ అంతా ఇక్కడ అయిపోయింది చింతపండు పులుసు కూడా ఇక్కడే కలిపేసుకోవాలి మసాలా నేను వేసేసి అప్పుడు అంతా కలిపేసి పొయ్యి మీద పెట్టి ఉడికేటప్పుడు లాస్ట్ చూయిస్తాను అన్నమాట ఈజీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అసలు కూరలు సంగతి తెలియని వాళ్ళు కూడా చేపల పులుసు చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండి మార్కులు కొట్టేస్తారు ఇక దీన్ని ఇలాగ కొంచెం కలపాలి కానీ అలా పెట్టేశాను మసాలా వేసుకొస్తా ఇలా నూరు పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా చిక్కగా పోసుకోవాలి ఇదంతా పోసుకున్నాక పొయ్యి మీద పెట్టేటప్పుడు ఒక్కసారి చేత్తో కలుపుకొని పెడతాను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్కసారి అటు ఇటు ఇవి పట్టుకొని గిరగిర తిప్పాలండి గంటి పెట్టి తిప్పకూడదు ముక్క చెదిరిపోయేది ముక్కలు ముక్కలుగా చక్కగా రావాలంటే ఇలానే చేయాలి ఇంకా ఇందులో జన వచ్చింది అంటే గుడ్లు అంటారు కదా ఆ ఎగ్స్ వచ్చాయి వీటిని ఉప్పు నిమ్మకాయ పిండి నీళ్ళల్లో ఇలాగ వేశాను కొంచెం కూర ఉడికే మధ్యలో వీటిని వేసుకోవాలి ఉడుకుతున్న ఈ చేపల పులుసులో మనకి ఎగ్స్ వచ్చినాయి కదండి ఆ ఎగ్స్ వేసుకుందాం చెదిరిపోకుండా బాగా ఉడుకుతాయి ఇంకేం కదపొద్దు మూత పెడితే పులుసు పై దాకా కూర అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని ఇలా వేసేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా పులుసులోకి దిగుతుంది ఇంకా పొయ్యి ఆపేసేయటమే కూర రెడీ